ప్రస్తుత పరిస్థితుల్లో డాక్టర్ అంటే దేవుడితో సమానం. ప్రస్తుతమే కాదు, ఎప్పుడు అంతే. ఎందుకంటే దేవుడు జన్మనిస్తే డాక్టర్ మళ్ళీ పునర్జన్మనిస్తాడు అంటారు. మనకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, చిన్న నొప్పి కలిగినా, చిన్న బాధ కలిగినా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ముందు దేవుణ్ణి ప్రార్థించుకుంటాం, కానీ ఆ దేవుడు డాక్టర్ రూపంలో వచ్చి మనకి నయం చేశాడు అని చెప్పి మళ్ళీ మనమే ఫీల్ అవుతాం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో, అందులోకి ప్రజెంట్ ఈ కరోనా మహమ్మారి ఇంత దారుణంగా విజృంభిస్తున్న టైంలో డాక్టర్లు కూడా కంటతడి పెడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి సరైన సేఫ్టీ లేదు, సరైన జాగ్రత్తలు వాళ్ళ విషయంలో తీసుకోవట్లేదు పై అధికారులు అనేది. అది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లోనే, ప్రధానంగా చీరాల్లో ఒక మహిళా డాక్టర్ ఆమె కంటతడి పెట్టుకుని మరీ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఒకసారి ఆమె ఆవేదన ఏంటో ఆమె మాటల్లోనే విందాం. నేనేం అడగలేదు కదా సార్, మాస్క్ మాకు ఆల్రెడీ వచ్చిండే ఇవ్వమని అడిగాను సార్. మేము పిల్లల్ని దగ్గర పోయి చెత్త పెట్టి చూసేవాడు సార్. అవును సార్, సార్ అయ్యో అంత మాట అందద్దు సార్, అందరము ఇప్పుడు పోరాడుతున్నాం సార్. ఇక్కడ పీడియాట్రిషియన్ అండి, చీరాల ఏరియా హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ చీరాల్లో పాజిటివ్ కేసులు వచ్చినాయి, కాంటాక్ట్స్ కూడా మేము ట్రేస్ అవుట్ చేసి నిన్న మొన్న మొత్తం ఒంగోలుకి రెఫర్ చేస్తున్నాము. కానీ మాకు ప్రొటెక్షన్కి ఇవ్వాల్సిన N95 మాస్కులు ప్లస్ ప్రొటెక్షన్ గౌన్ ఉంటుందండి, కిట్ ఉంటుంది. ఆ కిట్ ఏమి ఇవ్వకుండా మమ్మల్ని మా చేత డ్యూటీలు చేపిస్తున్నారు. మేము ఆల్రెడీ ఆ కేసులకి ఎక్స్పోజ్ అయ్యామనే భయంతో ఉన్నాము. కానీ ఇప్పుడు మేము అందరం స్టాఫ్ డాక్టర్స్ ఎవరికి కూడా ఇవ్వకుండా మొత్తం అన్ని దాచి పెట్టుకుంటారు. అట్లా కాకుండా మా అందరికీ మాస్కులు ఇస్తే, మాకు ప్రొటెక్షన్ గౌన్స్ ఇస్తే మేము లక్షణంగా 24 గంటలు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. చూసారు కదా, డాక్టర్ దగ్గరికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పేషెంట్ వచ్చారు అనేది కూడా తెలియదు. నిజంగా వచ్చింది కరోనా పేషెంటా, కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న పేషెంటా, వేరే పేషెంట్ అనేది కూడా వాళ్ళకి తెలియదు. వచ్చి వాళ్ళకి టెస్టులు చేసి ఆ టెస్ట్ రిపోర్ట్లు వచ్చే వరకు కూడా వాళ్ళకి తెలియదు. సో ఈ లోపు వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మనుషులే, వాళ్ళకి మాస్కులు కావాలి, వాళ్ళకి ఆ కిట్ కావాలి, మొత్తం అన్ని చేతి గ్లౌజులు కావాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ప్రభుత్వం ప్రతి డాక్టర్కి సప్లై చేస్తుంది. కానీ ఈ మధ్యలో ఉన్న ఈ ఉన్నతాధికారులు కానివ్వండి, ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాస్కులు కొరతున్నాయని, సరైన కిట్లు లేవని, ఉన్న వాటిని దాచిపెట్టుకుని తాళాలు వేసుకుని ఏం చేసుకుంటారు? నిజంగా ఇదంతా కూడా ప్రభుత్వానికి మచ్చ తెచ్చే ప్రయత్నం అనమాట. కానీ సాధారణ జనం ఏమనుకుంటారు, అదిగో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందో చూడు, జగన్ మాస్కులు ఇవ్వలేదు, జగన్ గ్లౌజులు ఇవ్వలేదు, జగన్ కిట్లు ఇవ్వలేదు, ప్రతిదానికి జగన్ మీద నిందలు. అక్కడ విషయం ఏంటి అంటే ఆ చీరాల్లో దీన్ని చాలా మంది టీడీపీకి చెందిన సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఈ వీడియోని. కానీ అక్కడ విషయం చాలా క్లియర్గా వింటే, ఆల్రెడీ వాళ్ళకి మాస్కులు కిట్లు వచ్చినాయి, కానీ వాటిని లోపల పెట్టి తాళం వేసుకున్నారు అనేది. అక్కడ అంటే ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని తప్పు, ఆల్రెడీ ఇచ్చారు, ఇచ్చిన వాటిని అక్కడ ఉన్న ఉన్నతాధికారులు సూపరింటెండెంటో ఎవరో సంథింగ్ వాళ్ళు ఆ డాక్టర్కి ఇవ్వకుండా లోపల పెట్టుకున్నారు అని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది, ఆమె బాధను చెప్తోంది. తర్వాత అప్పుడు కేసు పెట్టడం, పోలీసులు ఎంటర్ అయిన తర్వాత ఇస్తామని చెప్పారు వాళ్ళు. అంటే ఎంత దయనీయంగా ఉందో చూడండి పరిస్థితి. ఇటువంటి వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, అందులో నో డౌట్. ఎందుకంటే డాక్టర్లకు కూడా రక్షణ కల్పించేందుకు వాళ్ళు సహకరించట్లేదు అంటే, ప్రభుత్వాలు మాస్కులు ఇవన్నీ విడుదల చేసినా సరే ప్రభుత్వం మీద నింద పడేలా చేస్తున్నారంటే ఇది ఒక రకంగా రాజకీయ కుట్ర అనుకోవాలా, లేదంటే వాళ్ళ నిర్లక్ష్యం అనుకోవాలా, వాళ్ళ అవివేకం అనుకోవాలా, ఏమనుకోవాలి అనేది ఇంకా ప్రజలే అర్థం చేసుకోవాలి. కానీ అసలు విషయం ఇది, అక్కడ మాస్కులు ఉన్నాయి, కిట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ప్రభుత్వం సప్లై చేసింది. వాటిని లోపల పెట్టి తాళం వేసుకుని డాక్టర్లు ఇవ్వకుండా మీరు ట్రీట్మెంట్ చేసేయండి అంటే వాళ్ళు భయపడరా? వాళ్ళు ఎందుకు సరైన ప్రికాషన్స్ తీసుకుండా ఎందుకు చేస్తారు? డాక్టర్లు చెప్తారు మీరు ప్రికాషన్స్ తీసుకోండి, శానిటైజర్స్ వాడండి, గ్లౌజులు పెట్టుకోండి, మాస్కులు పెట్టుకోండి అని మనకు చెప్తున్నారు. వాళ్ళు పెట్టుకోకుండా ఎలా చేసామంటే అది నిజంగా అది కరెక్ట్ కాదు. మొత్తం మీద ఆ సిచ్యువేషన్ అయితే ఫైనల్గా పరిష్కారం అయ్యింది, వచ్చి మొత్తం అన్ని ఆమెకి ఇచ్చారు. కాకపోతే ఈ లోపల దాన్ని కొంచెం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వాస్తవానికి ఇటువంటి పరిస్థితులు రిపీట్ కాకుండా ఉన్నతాధికారులు కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.